కవిత విషయములు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు గాను సో ఇది చాలా తప్పు అనేసి అంటే ఆయన తెలంగాణ యాసలో ఇది తప్పు కాదని లేకపోతే వాళ్ళ పార్టీ లీడర్లు మహిళలు మాట్లాడే ఇదంతా జరుగుతున్న నేపథ్యంలో అరవింద్ మాత్రం దాన్ని తప్పుబెట్టాడు అంటే ఎట్లా చూడవచ్చు అంటే వాళ్ళ వాళ్ళకు పొసగా మాట్లాడారా లేకపోతే ఇది నైతికంగానే తప్పనే విషయాన్ని చెప్పదలుచుకున్నారా అరవింద్ చెప్పడం అనేది కొంత ఒక చర్చనీయ అంశమైంది ఏం చెప్తారు అసలు అరవింద్ మాట్లాడే మాటలకి ఇప్పుడు నాకు అది చూస్తే అరవింద్ ధోరణి ఏమనిపించిందంటే అంటే కవితను తిరిగితే నేను తిట్టాలి కానీ ఇంకెవరు తిట్టకూడదు అన్నట్టుంది ఆయన ఎన్ని మాటలు మాట్లాడేవాడు ఇదివరకి అలాంటి ఆ పెద్ద మనిషికే ఇంత జ్ఞానోదయం అయింది అంటే అంటే ప్రజల్లో ఇంత రియాక్షన్ వస్తుందని అనుకోలేదు చాలా రియాక్షన్ వచ్చింది సోషల్ మీడియాలో కావచ్చు జనాల్లో కావచ్చు చాలా రియాక్షన్ వచ్చింది ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు ఎక్స్పెక్ట్ చేయలే వాళ్ళు అందుకే ఏంటంటే వాళ్ళ మహిళా మనులతోటి మాట్లాడిచ్చారు వక్రీకరించారని అదని ఇదని ఆకుల శ్రీ ఎవరో ఒక ఆమె కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు చాలా మందితోటి ఇప్పించారు లింకులు పెట్టి మాట్లాడి మాట్లాడి చాలా గా బండి సంజయ్ అయినా కూడా మా చేతిలో ఏముంటది అది చట్టం పని చట్టం చేసుకోకపోతుంది అనాల్సింది పోయి ఈ ఈ ఒక సామెత నీళ్ళు అప్లికబుల్ చేయాల్సినంత అవసరం ఉందంటారా నిజంగా అసలు కాదండి అసలు వీళ్ళు సిబిఐ వీళ్ళ చేతిలో ఉందా ఈడీ లేదు సీబీఐ లేదు ఏది దీని బట్టి ఉన్నది అన్నట్టుగానే అర్థం ఉన్నది అది వీళ్ళు ఉన్నది అనుకొని ఆ పొగరు తలకెక్కించుకొని ఆ పొగర్తో వచ్చిన మాటలు ఇవన్నీ అంటే అసలు వీళ్ళకి లోపల వాళ్ళ రాజకీయ పాఠశాలలో ఏం నేర్పిస్తున్నారు మరి బీజేపీ వాళ్ళకి అంతమందే మొత్తం దున్నేద్దాము దుమ్ము చెప్పినట్టు చెప్పినట్టున్నారు వాళ్ళకి లోపల లోపల అందుకే వాళ్ళకి బయటకు వచ్చినా కానీ ఆ గాంభీర్యాలు ఆ పొగర్ మాటలే వస్తున్నాయి వాళ్ళ నోట్లోకి వాళ్ళ నోట్లో నుంచి అసలు ఇదంతా మాదే ఇవి అసలు మొత్తం దేశం మొత్తం మేమే ఉండబోతున్నాము ఇంకొక పార్టీ కానీ ఇంకొక ఇది కానీ ఏమి కనిపించట్లేదు మాకు ఎదురు లేదు మా జైత్రయాత్ర అట్లా కొనసాగుతుంది ఇలాంటి ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళు అయితే నేను ఫస్ట్ టైం వింటున్నా జనరల్గా బయటకు వచ్చి వాళ్ళు ఏ లోపల ఏం మాట్లాడుకుంటారో తెలియదు కానీ మనం తెలంగాణ బీజేపీ గురించి చూస్తే బయటకు వచ్చి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నష్ట నివారణ చర్యలు అంటారు వీటిని నష్టం జరిగిపోయింది వాళ్ళకి అర్థమైంది దాన్ని నివారించాలి అంటే ఏదో ఒకటి చెయ్యాలి ఇప్పుడు ఆ ఏదో ఒకటి చెయ్యాలనే ప్రాసెస్లో ఇప్పుడు సంజయ్ ఖన్ను అరవింద్కి పడట్లేదు అబ్బో బీజేపీలో అసలు మనిషికో వర్గం ఉంది అక్కడ మాట మాట్లాడుతున్నారు మనిషి మనిషిక వర్గం ఉంది అందుకని ఏంటంటే ఇప్పుడు భలే దొరికాడు వీడు అనే ఫీలింగ్ లో సంజయ్ వెళ్ళిపోయినట్టున్నాడు అందుకని అవకాశాన్ని అసలు వదులుకోకూడదని అసలు అంతకుముందు కవితని ఎట్లా పడితే అట్లా మాట్లాడేవాడు సంజయ్ అరవింద్ అరవింద్ అట్లా అంటే అరవింద్ వాళ్ళ ఈ మాట అన్నాడు అంటే స్వామి కార్యం స్వకార్యం అంటారు చూసారా మనసులో కోపమును ఈ సందర్భం కలిసి వచ్చింది అన్ అదే ఇంకెవరు ఇంకెవరన్నా మాట్లాడితే బాగోదని అని చెప్పి సంజయ్ మాట్లాడితేనే అరవింద్ మాట్లాడితేనే కరెక్ట్ అని చెప్పి అరవింద్ చేతే ఆ స్టేట్మెంట్ ఇప్పించారా అని కూడా అనిపిస్తుంది ఇంకెవరన్నా మాట్లాడితే బాగోదు అందరూ పెద్ద మనుషులే కదా అక్కడ అందుకని పైగా వీళ్ళందరూ కూడా అసలు బీజేపీ వాళ్ళు కాదు ఇక్కడ ఎప్పుడైనా నే నేటివ్ స్కిన్ వచ్చిన వాళ్ళకి తేడా ఉంటుంది కదా వీళ్ళంతా నేటివ్ పార్టీ వాళ్ళు అంటే ఆ పార్టీలో పుట్టి ఆ పార్టీలో పెరిగిన వాళ్ళు మరి మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా మన పెద్దలందరూ వీళ్ళంతా వలస వాళ్ళు కదా ఇక్కడ సీనియారిటీ పనిచేస్తుంది ప్రాధాన్యత అసలు కాదండి అతను మాట్లాడింది చాలా 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 తప్పు అది ఎందుకు మాట్లాడించిందో నేను మీకు మళ్ళీ పదే పదే గుర్తు చేస్తా ఏంటి అంటే ఈడి మన చేతిలో ఉంది మన చేతిలో సంస్థ అది అది ప్రభుత్వ సంస్థ అనుకోవట్లా అధికారాలు ఇప్పుడు రాజకీయ నాయకుల కన్ను ఐఏఎస్లు ఐపిఎస్లకి అప్పుడప్పుడు పడుతుంటుంది ఐఏఎస్లకు ఐపీఎస్లకి ఏముంటుంది మనసులో నువ్వేంట్రా ఇవాళ గెలిచావు కాబట్టి ఉన్నావు రేపు వెళ్ళిపోతావు కానీ నేను ముప్పై నాలుగేళ్ళ సర్వీస్ నాది అని ఐఏఎస్ ఐపీఎస్ వాడు అనుకుంటాడు కానీ వీడేమంటాడు పొల్ పొలిటీషియన్ ఏమంటాడు నువ్వెంత ముప్పై నాలుగేళ్ల సర్వీస్ నీకు ఉందనుకుని నువ్వు వెర్రవీగినా కానీ నిన్ను ట్రాన్స్ఫర్ చేయించే శక్తి అయితే నా దగ్గర ఉంది కదా అని వీళ్ళు అనుకుంటారు అట్లా ఆ ఫైట్ ఎట్లా అయిపోయిందంటే ఇవాళ ప్రతిపక్షాలకి అధికార పక్షం వాళ్ళు ఆ విధంగా కొట్లాడుకుంటున్నారు అసలు మామూలుగా ఏంటి అసలు ఈడీ అనేది ఎవరి చేతిలో ఉంటుంది అచ్చులో జనాలు ఏం మాట్లాడుకుంటారు తెలుసా ఈడీ ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది కాదు అమిత్ షా ఆయన మూడుని బట్టి ఏ నిర్ణయం తీసుకుంటాడో ఆ నిర్ణయం బట్టి కవిత మీద ఒక డెసిషన్ ఉంటుంది అని వ్యవస్థ అసలు ఈ ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు సిట్లు కావచ్చు సామాన్య ప్రజలకు వాటి గురించి నిజంగా తెలియదు తెలియదు తెలుసుకోవాలని కూడా అనుకోవట్లేదు కానీ అట్లాంటిది ఈ రోజు ఇవి ఇవి వీళ్ళ చేతిలో ఉంటాయి ఇవి వాళ్ళ చేతిలో ఉంటాయి ఈరోజు అమిత్ షా తీసుకున్న డెసిషన్ బట్టి విచారణ ఎన్ని రోజులు సాగించాలి అరెస్ట్ చేయాలా వద్దా అంటే ఈ పరిస్థితికి ఒక రాజకీయ కోణంలో ఇది జరుగుతుంది అనేది ప్రజలకు రీచ్ అయిందంటే ఏమనుకోవాలి అసలు అదేనండి అసలు ఈసారే మరి ఇంత ఇంతకుముందు మేము చిన్నప్పటి నుంచి రాజకీయాలు చూసిన వాడమే కదా మీకు కూడా ఎంతో కొంత మీడియాలో ఉన్నారు కాబట్టి మీకు కూడా తెలుసు అసలు ఏ రోజు కూడా ఇంత గుత్తాధిపత్యం లేదు అసలు ఎంత గుత్తాధిపత్యం అంటే అమిత్ షా ఏమనుకుంటే అది అమిత్ షా చేతిలో ఉందిది అమిత్ షా ఎవరు బీజేపీ మనిషి ఇప్పుడు ఇవాళ పేపర్లో వచ్చింది బీజేపీ పార్టీకి ఎవరిచ్చారో తెలియదు కానీ పార్టీ ఫండ్ బోల్డ్ వచ్చింది అని చెప్పి రాశారు కోట్ల కోట్లు మేము ఇంతవరకు చూసాము దేవుడు హుండీలు అజ్ఞాత భక్తులు వేయడం చూసాం కానీ రాజకీయాల్లో అజ్ఞాత వ్యక్తులు ఫండ్ ఇవ్వడం చూడలే తీసుకొచ్చుకుంది కూడా వాళ్ళే వాళ్ళు డిసైడ్ అయ్యారండి వాళ్ళు ఏ రకంగా వ్యవస్థల్ని సంస్థల్ని చేతిలో పెట్టుకోవాలి ఏ రకంగా చట్టాలని మార్చుకుంటే వాళ్ళ పార్టీకి ఉపయోగం అనేది చూసి చూసి మార్చుకుంటూ వచ్చారు మొత్తం వాళ్ళు అంటే మనం ఒక వంద సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు రాజుల కాలంలాగా పరిపాలిస్తాము కాబట్టి అన్నిటినీ దానికి తగ్గట్టు మనం అన్నీ మన చేతిలో ఉంచుకోవాలి అని అనే ఉద్దేశంలో వాళ్ళు చేస్తున్నట్టు కనిపిస్తుంది కానీ లేకపోతే ఏమన్నా ఉందండి అసలు నిన్ను మొన్న నేను ఒక ఆర్టికల్ చదివాను అహ్మదాబాద్లో క్రికెట్ స్టేడియంకి ఆయన పేరు పెట్టుకున్నాడంట మోడీ పా వాళ్ళు అసలు పటేల్ అంటే ఇష్టం కదా వాళ్ళకి పటేల్ స్టేడియం అది అంత ఇష్టమైన పటేల్ స్టేడియం కూడా రీనేమ్ చేశారు అంటే పేరు మార్చి మోడీ తన పేరుని పెట్టు తన పేరు పెట్టుకున్నారు అంటే వీళ్ళు అంటే చుట్టూ చూసే వాళ్ళకు కూడా వీళ్ళు ఒక నమ్మకం కలిగిస్తున్నారు అందుకు చేస్తున్నారు ఈ పనులు వాళ్ళు చేసి మేమే మాదే ఈ రాజ్యం అనేటట్లు ఇక్కడ ప్రజాస్వామ్యం పోయింది రాజ్యాంగం పోయింది మనం సామాన్య ప్రజల హక్కులు గాల్లో కలిసిపోతున్నాయి అన్నీ పోతున్నాయి కేవలం మిగిలింది ఏంటి అంటే మోడీ అమిత్ షా ఆ ద్వయం మిగిలిన మీద డిపెండ్ అయ్యింది ఏదైనా కూడా అంటే ఇప్పుడు ఇన్ని ఇన్ని పనులు వాళ్ళు చేయగలుగుతున్నారు అంటే ఎలక్షన్ ఫండ్స్ దగ్గర నుంచి పేర్లు మార్చుకునే దగ్గర నుంచి ఏ పనులు చెయ్యాలి ఏ పనులు చెయ్యొద్దు అనే దాని దగ్గర నుంచి ఇప్పుడు పటేల్ విగ్రహం పెట్టారండి ఏంటి లాభం చెప్పండి ఏముంది మీరు పెట్టారు ఉపయోగం ఏముంది గుజరాత్ పరిస్థితి ఏంటి అంతర్జాతీయ లెక్కల్లో చూస్తే రక్తహీనత హయ్యెస్ట్ ఉంది అవి గుర్తుకురావు అవి గుర్తుకు వాటి గురించి ఏమైనా చేయించగలదు లేదని చెప్తారు ప్రొబేషన్ అక్కడ కానీ మరణాలు మరణాలు కల్తీ కల్తీ సారా సారా కల్తీ మద్యం పైసలు పోతున్నాయి రాజకీయ నాయకులు జేబుల్లోకి పోతున్నాయి అసలే ఒక చిన్న కామన్ సెన్స్ కదా అసలు మద్య నిషేధం ఉన్న రాష్ట్రంలో ఈ ఈ చావులు ఏంటి అంటే అంటే ఎంత దారుణమైన అసలు ప్రభుత్వం పనిచేస్తుందా చేయట్లేదా అది పైగా నిన్న మొన్నటిదాకా సార్ పరిపాలించిన రాష్ట్రం అంటే ఇవన్నీ ఇలా ఉన్న పరిస్థితుల్లో మీ లెక్కలు మీ బొక్కలు ఇన్ని ఉండగా వీటి లెక్కలు తీయకుండా కోసం మీరు అదనేది మార్చడం కూడా అది వద్దాం అక్కడికే వద్దాం అవన్నీ ఉండగా మీ ఈ రాజకీయ పార్టీతో మీకు ఏదైనా ప్రమాదం ఉందనో లేకపోతే ఇది మాట వినదు అనుకున్న వాళ్ళకి సంఖ్యలు వేయడానికి మీరు ఇంత సిద్ధమవుతున్నారు అంటే మరి అసలు మీరు వెయ్యాల్సిన సంఖ్యలు గురించి ఎవరికి వెయ్యాలి అనేది మేము చెప్తాం కదా సామాన్య ప్రజలుగా మాకు లేదు ఆ హక్కు మరి ముందు అదాని లెక్కలు తేల్చు అసలు కాంట్రాక్ట్లన్నీ అదానికి ఎట్లా వెళ్తున్నాయి పోర్ట్లన్నీ అదానికి వెళ్తున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో కూడా రెండు మూడు పోర్ట్లు అదానికి వెళ్ళి ఎందుకు వెళ్ళి అదానికి ఎయిర్పోర్ట్లు నిర్వహణ ఆల్రెడీ మన ఈ హోటల్ ఉంటుంది కదండి జీవికే జీవికే వాళ్ళకి మన ఈయన ఉన్నారు కదా గ్రంథి జిఎంఆర్కి జీవీకేకి బాగా అవగాహన ఉంది వాళ్ళు ఎన్ని రోజులుగానో బాంబే ఎయిర్పోర్ట్ చేస్తున్నారు జీవికే వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళని రాత్రికి రాత్రి బెదిరించి మీరు ఇచ్చారు కదా ఈ మాట ఎవరో ప్రెస్లో అంటే తెల్లారా ఆయనతోటి స్టేట్మెంట్ ఇప్పించారు ఆహో జీవీకే వాళ్ళతోటి లేదు లేదు మమ్మల్ని ఏమీ బెదిరించలేదు అని అప్పుడు బెదిరించిన వాళ్ళు ఇప్పుడు బెదిరించలేరా స్టేట్మెంట్ ఇమ్మని అంత అమాయకులు ఉన్నారా ఈ దేశంలో అంటే పాలసీస్ చేంజ్ చేసుకుంటూ వెళ్తున్నారు చేసుకుంటూ వెళ్తున్నారు మరి అలాంటప్పుడు ఆ పార్టీ పాలసీ చే చేంజ్ చేసిన దానికి ప్రభుత్వానికి నష్టం వచ్చింది కరెక్టే దాని గురించి మీరు ఆ పాలసీని కేంద్ర ప్రభుత్వంగా మీరు ఆపచ్చు